डीटेल चूस्ते सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमणन राजभवन मर्यादापूर्वक कलिसारु शासन मंडली प्रोटेम चेयरमैन भोपाल रेड्डी सीजेआई गा नियामकमैनंदुकु एनवी रमणकु आयन शुभाकांक्षलु तेलिपारु भोपाल रेड्डी वेंट एमएलए भानुप्रसाद राव उन्नारु టోక్యో ఒలింపిక్స్ కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ అతని తల్లిదండ్రులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర క్రీడా శాఖ తరపున 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడాకారుల అభివృద్ధికి క్రీడా సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్ల రూపాయలను అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉన్నత విద్యలో 0.5% ఉద్యోగాలలో 2% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవదకద్ర ఎమ్మెల్యే అలా వెంకటేశ్వరరెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లేపురం వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ సింగిల్ లో టోక్యో గెలిచినందుకు మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా సాయి ప్రణీత్ని అభినందిస్తూ, వారినే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఇంత మంచి కొడుకును తయారు చేసి దేశానికే, భారత దేశం తరఫున ఆడడానికి, సింగిల్లో ఇండియా తరఫున ఆడడానికి గొప్ప క్రీడాకారుని ఇచ్చినటువంటి బిఎస్ దీక్షిత్ గారు, మాధవి లత గారిని కూడా వారిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మా ప్రభుత్వం తరఫున మేము వారికి ఇప్పుడే చిరు సత్కారం చేసి మరి వెళ్ళడానికి ఒక 5 లక్షల రూపాయల చెక్ కూడా అందజేయడం జరిగింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బృందం ఢిల్లీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈటెలకు బీజేపీ కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో ఈటెలను ఆయన కుమారుడు కోడలు రిసీవ్ చేసుకున్నారు. ఈటెలతో పాటు రమేష్ రాథోడ్, రవీందర్రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ ఉన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి భాగ్యశ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీకా సెంటర్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనిఖీ చేశారు. సూపర్ స్ప్రెడర్లకు ఇస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. టీకాపై అపోహాలు వీడి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని హైరిస్క్ టేకర్స్ ను గుర్తించి వ్యాక్సిన్ వేయిస్తున్నారని కుద్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఇక చింతల్ డివిజన్ లోని సెయింట్ మార్టిన్స్ హైస్కూల్, రంగారెడ్డి నగర్ డివిజన్ లోని హిందూ పబ్లిక్ స్కూళ్లలో ఎస్ఎల్ఎఫ్ గ్రూప్స్ మహిళలు హైరిస్క్ టేకర్స్ కోసం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో చేపట్టిన ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని కేపీ వివేకానంద్ అన్నారు. మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని వివరించారు. వ్యాక్సిన్ కొరత వల్ల అందరికీ ఇవ్వడం కష్టమవుతుందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, డీసీలు మంగతయారు రవీందర్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మల్కాజ్గిరిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. గత ఏడాది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నామని మేయర్ తెలిపారు. నాలాల్లో పూడిక తీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. మరో వారం రోజుల్లో నాలాల పూడిక తీత పనులు పూర్తవుతాయని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు పాల్గొన్నారు गौरव मुख्यमंत्री केसीआर गार आदेश मेरे को मरी मुंसिपल शाखा मार्चिलु केटीआर आदेश मेरे को मेमु प्रिटी मच ऑल आर जोन तिरुता उन्नामु अदे पर्यटन मलका रोजु मैं मलकाज गिरी మా గౌరవ శాసన సభ్యులు హనుమంతరావు గారి వాళ్ళ ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది నేను కాని మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి ఇక్కడ గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి ఇర్రెలెవెంట్ ఆఫ్ ద పార్టీస్ మేము ఒక ఈ రోజు మాన్సూన్ రివ్యూ మీటింగ్ ఒకటి జరగడం జరిగింది ఆఫీస్ లోపల ఆ మాన్సూన్ అంటే మీరు ఏమనుకో అంటే ఏంటి అంటే మాన్సూన్ లోపల లాస్ట్ టైం ఏదైతే మనం చూసినామో మల్కాజ్గిరిలో చాలా ఫ్లడెడ్ అయ్యింది అని మన గౌరవ శాసన సభ్యులు చెప్పారు సో అది పరిశీలించడానికి వచ్చాము ఇవాళ అట్లనే మేము ఎవ్రీ డివిజన్ లో కూడా తిరుగుతూ చెరువులు కానివ్వండి నాలన్స్ కానివ్వండి డీసెల్టింగ్ కానివ్వండి దీనిపైనే ప్రత్యేక దృష్టి ఈ మాన్సూన్ లోపల మనం లాస్ట్ టైం ఏదైతే 100 ఇయర్స్ లోపల మనకు వర్షం వచ్చిందో మనము లెట్ us ప్రిపేర్ ఆర్ సెల్స్ అనేసి ఒక 2 మంత్స్ బిఫోర్ నుంచి మనం తిరగడం జరుగుతుంది సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్ అందే శ్రీరాములు యాదవ్ ఆరోపించారు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్కు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తూ ఉంటే ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం ఏంటని ఆయన ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అందెల శ్రీరాములు యాదవ్ మండిపడ్డారు త్వరలోనే కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అయి హైదరాబాద్ అడుగు పెట్టిన ఈటల రాజేందర్ గారికి స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కార్యకర్తలు కానీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ పార్టీ వ్యవస్థ చాలామంది అభిమానులు ఈరోజు అందరూ ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది దీన్ని పోలీసులు అడుగడుగున ఇన్నకాడ వచ్చి ఇన్నలా అవుతారు అసలు దొంగంటా వస్తుంటే కాల్ దాపి ఇక్కడ బారికేట్లు పెట్టి పోలీసులు ఎంత దౌర్జన్యం అంటే ఇది నిరంతరం పాలన లేకపోతే ఏందని ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి నువ్వు కేసీఆర్ గారు మొన్న మీరు దినాలకపోతే మీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు దినాలకపోతే మీ మార్బలం కొంచెం వేల మంది వేసుకొని పోయారు ఇక్కడ కొంతమంది కార్యకర్తలు అభిమానులు వచ్చి ఈటల రాజేందర్ గారిని కలవాలంటే నీకు అంత భయం ఎందుకు ఇవాళ ఈటల రాజేందర్ చూస్తే భయపడుతున్నావు భారతీయ జనతా పార్టీ భయపడుతున్నావు ఇవాళ ఎందుకంటే నువ్వు రాబోయే రోజుల్లోని పతనం స్టార్ట్ అయింది ఏడేళ్ళ శాతం అనేది తెలంగాణ భాషలో చెప్తుండవు కదా ఏడేళ్ళ అనేది నీకు అది ఒక శాపంగా జరిగిపోయింది ఇక్కడ నుంచి నీ పతనం స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో మేము అందరం మేము హుజూర్నగర్ పోయి హుజూరాబాద్ పోయి అంతా మేము కార్యకర్తలు ప్రతి ఒక్కరం పోయి అక్కడ మా వంతు శ్రమ శక్తి వేసి రాజేందర్ గారిని గెలిపించుకుంటాం వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు వర్షాకాలంలో సమస్యలు తలెత్తితే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ వెహికల్ను ఆయన ప్రారంభించారు ఇక వర్షాకాలంలో వానలు పడి రోడ్లు గుంతలు పడ్డా వర్షం నీరు నిలిచిన వెంటనే సమాచారం అందించాలని తక్షణం వాటిని పరిష్కరిస్తామని వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ జాన్ వాక్ ఇన్స్పెక్టర్ రత్నసాయి చంపాపేట డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు గట్కేసర్ మండలం ఏదిలాబాద్ రైతు వేదిక ఆవరణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పథకం కింద 15,000 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు అలాగే 3,000 కోట్ల రూపాయలు రైతు బీమా సదుపాయాన్ని కల్పించిందన్నారు 24 గంటల ఉచిత కరెంటు కోసం బడ్జెట్లో 30% నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాలేజ్ సురేష్ మండల పార్టీ అధ్యక్షులు కందుల కుమార్ ముదిరాజ్ ఉప్పులింగం సొసైటీ డైరెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు నీలోఫర్ ఆసుపత్రిలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విడుదల చేసిన జీవో 60 ప్రకారం తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు
జీవోతో సంబంధం లేకుండా జీతాలు చాలా తక్కువగా చెల్లిస్తున్నారని మెడికల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నరసింహ ఆరోపించారు. జీవో ఆర్వే ప్రకారం 4వ తరగతి ఉద్యోగులకు 18,000 జీతభత్యం ఇవ్వాల్సి ఉండగా 15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్స్ కు 31,040 రూపాయలకు బదులుగా 22,750 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని నర్సులకు 36,700 రూపాయలకు కాకుండా 22,750 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 60ని వెంటనే రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో సమ్మె నిర్వహిస్తామని నరసింహ వివరించారు. మా యొక్క నిరసన తెలుపుతూ ప్రధాన డిమాండ్స్ కొన్ని పెట్టుకొని మేము ముందుకొచ్చినాము. అవి ఏమిటి అంటే, ఫస్ట్ జియో నంబర్ 60ని రద్దు చేయాలి, పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారంగా మాకు వేతనాలు చెల్లించాలి, తర్వాత రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్ చేయాలి. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా కానీ వాళ్ళకి ఎటువంటి హెల్ప్ జరగలేదు, కాబట్టి వాళ్ళు సేవలను గుర్తించి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలన్న ఒక ప్రధాన డిమాండ్. తర్వాత ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం కూడా వర్తింపజేయాలి. తర్వాత 10% ఇన్సెంటివ్ అనేది గవర్నమెంటే డిక్లేర్ చేసింది, కానీ ఇప్పటి వరకు మేము 10% జియో ఎక్కడ పోయిందో తెలియదు, కానీ మేము మా సేవలు మాత్రము ఖచ్చితంగా నిరంతరంగా కొనియాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్ల గురించి మేము నిరసన తెలుపుతున్నాము. గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి స్పందన కలగలేదు. యువకుని కత్తితో అతి దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న 3 యువకులను హుస్సేనీ హలం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు సౌత్ జోన్ డీసీపీ గజరావు గోపాల్ తెలిపారు. హుస్సేనీ హలం బహదూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో వివరాలు అడిషనల్ డీసీపీ చార్మినర్ ఏసీపీ కలిసి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జుబేర్ కు మందు పార్టీ అని చెప్పి షాలిబండలోని ఆశా థియేటర్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లారు. మద్య మత్తులో ఉన్న జుబేర్ ను కత్తితో అతి దారుణంగా హతమార్చారని పోలీసులు వివరించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సాలం బిన్, మహమ్మద్ ముజాఫర్ అలీ, తారిక్ అలీలను అరెస్ట్ చేశామన్నారు. గత నెల 20న హత్యకు గురైన రౌడీ షీటర్ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ గఫర్ ను బహదూర్పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు గజరావు భూపాల్ తెలిపారు. ఇప్పటికే ఈ హత్య కేసులో 5 బహదూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అబ్దుల్ గఫర్ ను సైతం అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసును బహదూర్పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని గజరావు భూపాల్ పేర్కొన్నారు. A1 తర్వాత A2 నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. A3 అహ్మదుల్లా, A4 ఇనాయతుల్లా, A5 ముమ్తాజ్ అలీ ఖాన్, A6 మహమ్మద్ హుసేన్. ఇనాయతుల్లా అనేది ఈ ఆయన కూడా వీళ్ళ బంధువు. ముమ్తాజ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి కూడా అతన్ని ఆ రోజు చంపడం జరిగింది. ఈ ప్రతి ఈ ఎఫెన్సెస్ జరిగిన వెంటనే మన వాళ్ళు బాగా స్పందించడము, ఇమీడియట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, అలాగే ఈ ఎక్కడున్నా కూడా ఈ ముద్దాయిల్ని వెంటనే పట్టుకోవడం, మన వాళ్ళు ఒక టీమ్స్గా ఏర్పడి వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని త్వరగా కేసెస్ ఛార్జ్ చేసి ట్రయల్ కూడా త్వరితగతిన జరిగేలాగా ఎంట్రాకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్ఛార్జ్ నాగరత్నం తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ మీద ఎక్కువగా కూడా ఈ దక్షిణాది నుంచి వచ్చిన గాలులు, అట్లాగే పశ్చిమ గాలులు ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణలో కూడా కొంతమేరకు ఈ మాయిశ్చర్ శాతం అది కూడా ఎక్కువగా ఉండటం, రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. అయితే దానివల్ల చూసుకుంటే రానున్న 2 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు చూసుకుంటే మనకి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సూర్య సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అట్లాగే రేపు చూసుకుంటే పలు ప్రాంతాల్లో, ఉత్తర జిల్లాల్లో
ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లిలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇట్లా చూసుకుంటే కనుక గత 24 గంటల్లో వాతావరణ పరిస్థితుల ప్రకారంగా మనకి తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ ఒక చోట అతి భారీ వర్షం పెద్దపల్లిలో కూడా నమోదయ్యింది. చూసుకుంటే పెద్దపల్లి 13 సెంటీమీటర్లు ధర్మరంలో 12 సెంటీమీటర్లు వాంకిడి 11 సెంటీమీటర్లు శ్రీరాంపూర్ 11 సెంటీమీటర్లు కేరమేరిలో 9 సెంటీమీటర్లు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. చాలా చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదవటం జరిగింది. కొరటాల శివ బర్త్డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ కాలానికి సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకునికి ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. ఆచార్య సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేయనుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల T20 పోటీలు జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్ బ్యాట్సన్ స్టేడియంలో జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 8 జట్లు గ్రూప్ దశలో తలపడనున్నాయి. ఆగస్టు 4 వరకు గ్రూప్ దశ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆగస్టు 6 తేదీన సెమీ స్పోర్ ఉంటుంది. కాంస్య పథకానికి సంబంధించిన మ్యాచ్ ను ఆగస్టు 7 జరగనుంది. అదే రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్ సహా ఐసీసీ మహిళల T20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న 6 జట్లు నేరుగా ఈ గేమ్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించనున్నాయి. 4 ఏళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో 1998 కౌలాలంపూర్ లో జరిగిన పోటీలో పురుషుల క్రికెట్ పాల్గొనగా ఆ తర్వాత నిలిపివేశారు. 24 ఏళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ మ్యాచ్లు చూడబోతున్నారు.